हेलो फ्रेंड्स नमस्ते अंडी वेलकम बैक टू लक्ष्मी चैनल इधी इंस्टेंट टमाटा पचड़ी दीन एला तैयार चेसुकोवालो मनमु दीनिकि एमेम पदार्थालु कावालो चूद्दामु ई पचड़ी मनमु अन्नंलो तिनोच्चु दोसलो तिनोच्चु इड्लीलो तिनोच्चु चाला कम्मगा उंटदंडी ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇన్స్టెంట్ టమాటా పచ్చడి కావాల్సిన పదార్థాలు కిలో టమాటాలు బాగా కడిగి తుడుచుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పండు టమాటాలు అయితే చాలా బాగుంటాయి ఎర్రగా పండినవి అయితే నాకు మరీ అంత ఎర్రగా పండినవి దొరకలేదు కిలో టమాటాలు ఇవి ఒక కప్పు కారం ఒక గ్లాస్ నూనె ఉప్పు సరిపడినంత పోపు సామాన్లు శనగపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు కొద్దిగా మెంతులు ఆవాలు వేయించుకొని కొద్దిగా పొడి కొట్టుకొని పెట్టుకున్నాను దీని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ఇది మెంతి పౌడర్ అండి ఇందులోనే వేయించి పోపు చేసి పొడి కొట్టుకున్నాం ఇందులో కొద్దిగా ఆయిల్ ఇందులో ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి ఇందులోనే కారం వేసుకోవాలి కారం తక్కువ తిన్న వాళ్ళు హాఫ్ కప్పు లేక ముప్ప గ్లాస్ వేసుకోవచ్చు కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆయిల్ కూడా ఇందులోనే వేసుకోవాలి ఉప్పు కూడా కొంచెం వేద్దాము తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఈ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ అండి ఇదివరకైతే టమాటాలు కోసి ఉప్పులో ఊరబెట్టి ఎండబెట్టి మళ్ళీ తీసి మళ్ళీ ఉప్పులో వేసి లాంగ్ ప్రాసెస్లో చేసేవారు ఇప్పుడు కూడా చేస్తున్నారు ఇదైతే చాలా ఈజీ మెథడ్ మనకి 2-3 నెలల దాకా నిల్వ ఉంటుంది ఇది పండుమిరపకాయల కారం అండి ఉట్టి పండుమిరపకాయల కారం ఇది నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా ఇందులో వేసుకోవాలి చూపిస్తాను మీకు ఇదిగోండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పిక్కలు లేకుండా చూసుకొని ఇందులో వేసేద్దాం ఇది బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత ముక్కల్లాగా ఇష్టం లేకపోతే మనము మిక్సీ జార్కి మెత్తగా వేసి రుబ్బుకోవచ్చు లేకపోతే ఇది ఉడికిన తర్వాత మనం పప్పు గుత్తి వేసి తిప్పుకొని పోపు పెట్టుకోవచ్చు ఇందులో నీరు బాగా ఊరుతుంది బాగా ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో తినొచ్చు మనము చపాతీలో తినొచ్చు ఇడ్లీలో తినొచ్చు దోశలో తినొచ్చు అండి చాలా రుచిగా ఉంటుంది పండు టమాటాలు అయితే చాలా బాగుంటాయి మీకు మరీ అంత పండు టమాటాలు దొరకలేదు అలాగ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదంతా ఉడక వెళ్తామండి టమాటాలంతా ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి నీరంతా ఎగిరే వరకు ఇది మెత్తగా ఉడికిపోయింది ఇంకా మనము మిక్సీ పట్టక్కర్లేదు గరిటతో ఇలాగా ఇది చేస్తే సరిపోతుంది ఇది చల్లారినాక మనం పోపు వేసి
పోపు చల్లారాక ఇందులో వేద్దాము స్టవ్ ఆర్పేద్దాము ఇదిగోండి మనం పోపు వేసుకుందాం ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాము మనం ఆల్రెడీ అందులో టమాటాలు ఆయిల్ వేసి ఉడకబెట్టాం కాబట్టి కొద్దిగా పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుందండి నా దగ్గర నువ్వుల నూనె లేదు నేను రిఫండ్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇది ద్వారగా వేయించుకోవాలి ఆవాలు మినపప్పు శనగపప్పు వేగినాక మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇది ద్వారగా వేగితేనే పచ్చడి రుచిగా ఉంటుంది ఇందుట్లోనే మనము ఒక 10 వెల్లుల్లిపాయ రేకలు వేసుకోవాలండి తొక్క తీసినవి నేను చెప్పడం మర్చిపోయాను పేలతాయి మీరు మంట తగ్గించుకొని వేసుకొని వేయించుకోవాలి ఎల్లుల్లిపాయలు దొరగా వేగపోయినా పర్వాలేదు పచ్చళ్ళలో ఊరుతుంది ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు కరివేపాకు ఆవాలు మెంతి పొడి కూడా వేసేసుకోవాలి ఎండుమిరపకాయలు కొద్దిగా కలర్ వచ్చిన వరకు వేయించుకొని స్టవ్ ఆర్పేసుకోవాలి మనము అది చల్లారినాక ఈ పోపుని పచ్చళ్ళలో వేసుకోవాలి స్టవ్ ఆర్పేద్దాం చల్లారినాక పచ్చళ్ళలో వేసినాక మీకు చూపిస్తాను ఇదిగోండి పోపు చల్లారింది ఇప్పుడు ఈ పచ్చళ్ళలో వేసేయడమే దీన్ని మనము గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ తీసుకొని లేకపోతే జాడీలోన చిన్న సైజు జాడీలోన తీసుకోవాలి తీసుకొని ఫ్రిడ్జ్ జాడీలో తీసుకుంటే మనం బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో తీసుకుంటే ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి తడి స్పూన్ లేకుండా వాడుకోవాలి అప్పుడు మనకి 2 నెలల దాకా నిలవ ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే